అందరికీ నమస్కారం అండి చేతిలో డబ్బు నిలవాలని కోటేశ్వర్లు కావాలని ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు అయితే కొంతమందికి సంపాదించిన డబ్బు నిల్వ చేసుకొని ఆస్తులు కొనుక్కుంటూ ఉంటారు అయితే కొంతమంది మాత్రము ఎంత డబ్బు సంపాదించినా ఏదో ఒక అనవసరమైన ఖర్చులు వచ్చి డబ్బు అంతా ఖర్చైపోతూ ఉంటుంది మనం సంపాదించిన డబ్బు అలాగే గనక స్థిరంగా ఉండాలి అంటే కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాలి ఇలా మనము ఏ పనులు చేసినట్లయితే చేతిలో సంపాదన అలాగే నిలుస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు గనక మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా మన చేతిలో డబ్బు నిలవాలంటే ఏ పరిహారాలు చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము లక్ష్మీదేవికి పరిశుభ్రంగా ఉన్న స్థలం అంటే చాలా ఇష్టము అందువలన లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉండాలంటే ఇల్లు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇంట్లో ఉత్తర దిక్కును ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి వాస్తు ప్రకారము ఉత్తర దిక్కులో కుబేరుడు నివసిస్తూ ఉంటాడు కుబేరుడు గనక ఇంట్లో ఉన్నట్లయితే సిరి సంపదలు తప్పకుండా వృద్ధి చెందుతాయి సంపద రెట్టింపు అవ్వాలంటే ఖచ్చితంగా మనం సంపాదించే డబ్బుని ఉత్తర దిశలో ఉంచాలి ఇంట్లో కనుక మనీ ప్లాంట్ మొక్కను పెంచుకున్నట్లయితే మీ సంపాదన ఎప్పుడూ వృద్ధి అవుతుంది మనీ ప్లాంట్ మొక్కలోనే మనీ అనే పేరు ఉంది అందువలన మనీ ప్లాంట్ మొక్క కనుక ఇంట్లో ఉన్నట్లయితే సంపాదించిన డబ్బు రెట్టింపు అవుతుంది పూజాగదిలో ఖచ్చితంగా ఒక కొబ్బరికాయ ఉండేలా చూసుకోవాలి వాస్తు ప్రకారము ఇంట్లో గనక పూజాగదిలో కొబ్బరికాయ ఉన్నట్లయితే తప్పకుండా మీ సంపద వృద్ధి చెందుతుంది కొబ్బరికాయను ఎర్రటి వస్త్రంలో కట్టి పూజాగదిలో ఉంచి ప్రతిరోజు పూజ చేయాలి ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు తొందరగా దూరమైపోతాయి ఒక కుండ తీసుకొని అందులో రాళ్ల ఉప్పు వేసి మొదటిసారి జీతం తీసుకున్నప్పుడు ఒక రాత్రి అందులో ఉంచి తర్వాత ఖర్చు పెట్టుకోవాలి ఇలా చేయటం వల్ల సంపాదించిన డబ్బు అలాగే స్థిరంగా ఉంటుంది మంగళవారము రాళ్ల ఉప్పు తీసుకొని ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి ఇంటి ప్రధాన ద్వారానికి కట్టాలి మరుసటి రోజు ఉదయము ఆ ఉప్పును తీసుకుని వెళ్ళి ఏదైనా చెట్టు మొదల్లో వేయాలి గనక చేసినట్లయితే మీరు పట్టిందల్లా బంగారంగా మారిపోతుంది శుక్రవారం రోజు ఇంట్లో లక్ష్మీదేవిని పూజించేటప్పుడు తులసి దళాలను తప్పకుండా ఉపయోగించాలి అలాగే లక్ష్మీదేవికి రంగు పూలంటే చాలా ఇష్టము అందువలన ఎర్రమందార పూలను ఎర్రగురాబి పూలను లక్ష్మీదేవి పూజకు ఉపయోగించాలి మంగళవారం రోజు ఒక ఎరుపు రంగు వస్త్రములో రాళ్లబుప్పు మూటగట్టి ఇంటి ప్రధాన ద్వారానికి వేలాడ తీయాలి మరుసటి రోజు ఉదయము ఆ ఉప్పును తీసుకుని వెళ్ళి ఏదైనా చెట్టు మొదట్లో వేయాలి ఇలా గనక చేసినట్లయితే మీరు పట్టిందల్లా బంగారంగా మారిపోతుంది శుక్రవారము పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవిని తులసి దళాలతో పూజ చేయాలి అలాగే అమ్మవారికి ఎరుపు రంగు పూలంటే చాలా ఇష్టము అందువలన ఎర్ర గులాబీ పూలను మందార పూలను అమ్మవారి పూజకు ఉపయోగించినట్టయితే అమ్మవారి యొక్క ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయి శుక్రవారం రోజు ఒక గాజు గ్లాసు తీసుకొని అందులో సముద్రపు ఉప్పు వేసి రెండు లవంగాలు కూడా వేసి ఇంట్లో ఒక మూల పెట్టాలి ఇలా చేయించినందువలన ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి లక్ష్మీ కటాక్షం కలగాలంటే సూర్యోదయానికి ముందుగా లేచి ఇంటి వెనుకగది తలుపులను తెరిచిన తర్వాత అప్పుడు సూర్య అప్పుడు సింహద్వారాన్ని తెరవాలి శుక్రవారం రోజు ఇంటికి వచ్చిన ముత్యదువులకు పసుపు కుంకాలు ఇవ్వాలి పసుపు కుమ్మలను ముత్త ఇచ్చినట్లయితే తెలిసి తెలియక చేసిన పాపాలు పోయి కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొల్పబడతాయి ఎంత కష్టపడి పనిచేసినా కూడా డబ్బు సంపాదించలేని వారు ఒక పూజ పూజాగదిలో ఉంచుకోవాలి ఇలా చేసినందువలన అదృష్టం బలపడుతుంది తెల్లటి అన్నానికి నల్ల నువ్వులు కలిపి శనేశ్వరునికి నైవేద్యం పెట్టి ఆ నువ్వులను కాకులకు పెట్టినట్లయితే పితృదేవతల శాపాలన్నీ తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు తీరాలంటే ఏడు పసుపు కొమ్ములు తీసుకొని ఒక వస్త్రంలో చుట్టి పూజాగదిలో ఉంచి పూజ చేయాలి తరువాత ఈ మూటను మనము డబ్బు పెట్టుకునే బీరువాలో పెట్టాలి ఇలా చేయటం వల్ల ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి జాతకంలో బృహస్పతి చాలా బలహీనంగా ఉన్నట్లయితే గురువారము స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపు కలుపుకొని స్నానం చేయాలి ఇలా చేసినట్లయితే బృహస్పతి గ్రహ దోషాలు తొలగిపోతాయి గురువారం రోజు అరటి చెట్టును పసుపు కుంకాలతో పూజించినట్లయితే అఖండ ఐశ్వర్యం కలుగుతుంది శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీర్వాదంతో జాతకంలో గురుబలము పెరుగుతుంది ఎంత భయంకరమైన అప్పులైనా సరే తొందరగా తీరాలంటే మంగళవారం రోజు ఆ అప్పును కొద్ది కొద్దిగా తీర్చడానికి ప్రయత్నం చేయాలి ఇలా మంగళవారం రోజు అప్పును చెల్లించడం మొదలుపెట్టినట్లయితే త్వరలోనే అప్పు తీరిపోతుంది మళ్ళీ అప్పు తీసుకునే అవసరం కూడా రాదు కొంతమంది ఎంత సంపాదిస్తున్నా చేతిలో డబ్బులు నిలవటం లేదు అంటారు అలాంటి వారు ప్రతి మంగళవారము ఆంజనేయస్వామి గుడికి వెళ్ళి ఆవనున్నతో దీపం వెలిగించాలి అలాగే తర్వాత హనుమాన్ చాలీసా పట్టించాలి ఆంజనేయ స్వామికి తమలపాకులతో ఆకుపూజ చేయించాలి ఇలా పూజ చేసిన తమలపాకును ఇంటికి తీసుకువచ్చి పూజాగదిలో ఉంచుకున్నట్లయితే తప్పకుండా ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి సాయంత్ర సమయంలో ఇంట్లో హారతి భజన చేయాలి ఇలా గనక చేస్తే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది లక్ష్మీదేవి ఇంట్లో తప్పకుండా ప్రవేశిస్తుంది శనివారం రోజు ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత మూడు తులసి ఆకులను ఎర్రటి వస్త్రంలో కట్టి దానిని మనం డబ్బు పెట్టుకునే బీరువాలో పెట్టాలి ఇలా చేసినట్లయితే ఇంట్లో ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి జీవితంలో డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు సోమవారం శివుడికి పూజ చేసేటప్పుడు శివుడికి చందనం సమర్పించాలి తరువాత ఆ చందనాన్ని నుదుట మీద తిలకంలా దిద్దుకోవాలి అలాగే సోమవారం సాయంత్రం ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత కర్పూరాన్ని వెలిగించాలి ఇలా చేయటం వల్ల పితృదోషం నుంచి ఉపశమనం కలుగుతుంది వినాయకుడికి చాలా ప్రాధాన్యత ఉంది మనం చేసే ప్రతి పూజలో కూడా ముందుగా వినాయకుడినే పూజిస్తాము వినాయకుడిని సంపదాశ్రేయస్సుకు ప్రత్యేకగా భావిస్తారు అదృష్టం కలగాలి అంటే గణేషుడిని పూజించేటప్పుడు మోదకము లేదా లడ్డూని వెంకట వినాయకుడిని పూజించేటప్పుడు వినాయకుడిని కరికతో పూజించి లడ్డూని లేదా మోదకాన్ని గనక సమర్పించినట్లయితే గణపతి యొక్క ఆశీసులు తప్పకుండా కలుగుతాయి వినాయక మంత్రాన్ని పఠించినట్లయితే చేసే పనుల్లో విఘ్నాలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం